నమస్తే, వెల్కమ్ టు లైఫాలజీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్ట్రెస్. అసలు ఎందుకు ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది, దానివల్ల నెగిటివ్ ఎలా వెళ్తుంది, పాజిటివ్ ఎలా వెళ్తుంది, అసలు అది రావటానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి, ఇలాంటివన్నీ డాక్టర్ హరీష్ తెనెట్టి గారు ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ సార్. స్ట్రెస్ అనేది అసలు ఎందుకు వస్తుంది అని అంటారు? స్ట్రెస్ ఇస్ పార్ట్ ఆఫ్ బాడీ అండి. చాలామందికి తెలియంది ఏంటంటే స్ట్రెస్ అనే దాంట్లో యూ స్ట్రెస్ అని ఉంటుంది. అంటే స్ట్రెస్ ఉండాలి, మనిషికి స్ట్రెస్ లేకపోతేనే కష్టం. ఏ స్ట్రెస్ లేని వాడు చాలా డేంజరస్. చాలా మటుకు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు పిల్లలకి ఏదైనా స్ట్రెస్ ఉంది అంటే స్ట్రెస్ అవాయిడ్ చేస్తున్నారు. దట్స్ కాల్డ్ అవాయిడెన్స్ బిహేవియర్, విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకుని, యూ స్ట్రెస్, యూ స్ట్రెస్, ఇది రెండు కంపల్సరీగా ఒక మనిషికి యూ స్ట్రెస్ ఉండాలి. డిస్ స్ట్రెస్ ఉండకూడదు. డిస్ట్రెస్ అంటే కావాల్సిన దానికంటే అతిగా ఉండి, ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఓకే, కట్టిగా అంటే తెగిపోతుంది. అలాగా రిక్వైర్డ్ లిమిట్లో ఉండేదాన్ని యూ స్ట్రెస్, దాన్ని దాటి అతిగా వెళ్ళిపోతే డిస్ట్రెస్. మనకి లైఫ్లో డిస్ట్రెస్ ఉండకూడదు, యూ స్ట్రెస్ ఉండాలి. యూ స్ట్రెస్ ఉంటేనే ఎదుగుతాం. చిన్న యూనిసెల్యులర్ ఆర్గానిజంగా ఉండి ఆ స్ట్రెస్ని తట్టుకుని అడాప్ట్ అయ్యి ఇంత మనిషిలాగా తయారయ్యాము. చిన్న ఆర్గానిజమ్స్ స్టార్ట్ అయ్యి మనం ఇంత ఎవాల్వ్ అయ్యాము జస్ట్ బికాజ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద సిచ్యువేషన్. ఆ స్ట్రెస్ని ఎదిగి పోరాడి ఎదిగాం, ఎవాల్వ్ అయ్యాం. సో స్ట్రెస్ ఈజ్ కంపల్సరీ. ఈరోజు తెలుసుకోవాల్సిన కొత్త పదం యూ స్ట్రెస్. నాకు స్ట్రెస్ ఉండొచ్చు, తప్పు లేదు. స్ట్రెస్ అనేది దయ్యం కాదు, స్ట్రెస్ అనేది ఒక భయంకరమైన విషయం కాదు. స్ట్రెస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బాడీ, స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని రోజుకు 10 సార్లు మనం పిల్లలకి నేర్పించాలి. ఓకే, స్ట్రెస్ ఉండాలి, ఇది నెంబర్ 1 ఐ వాంట్ ఎస్టాబ్లిష్ టుడే. స్ట్రెస్ ఈజ్ న్యాచురల్, ఉంటుంది, ఏమీ కాదు. ఓకే, ఇది స్ట్రెస్ అనేది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో అమాంతం పెరిగి మనని ప్రాణాలు కాపాడడం, లైఫ్ థ్రెటన్ అయ్యే సిచ్యువేషన్లో ప్రాణాలు కాపాడడానికి అతిగా స్ట్రెస్ బాడీలోకి వస్తుంది. కొంచెంసేపు ప్రాణం కాపాడుకున్న ఒక జింక పులిని చూస్తే పరిగెట్టాలి, అది దాని పని. అది జింకను చూడగానే నేను దానికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోతున్నాను, దానికి పరిగెట్టు, ప్రాణం కాపాడుకో అన్న దానికి స్ట్రెస్ పడి పరిగెడుతుంది ఆవేశంగా. అది న్యాచురల్ రెస్పాన్స్. అలా లేకుండా జింక యాంగ్ కాదులే అని ఉండకూడదు, ఖచ్చితంగా పరిగెట్టాలి. సో స్ట్రెస్ బాడీకి అవసరము, ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఈ స్ట్రెస్ని మనం ఫిజికల్గా బాడీకి కావాల్సినంత స్ట్రెస్ ఇస్తే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఫిజికల్ స్ట్రెస్ తగ్గుతుందో మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. ఓకే, ఇట్స్ ఎ ఫినామినన్, తప్పదు. అసలు లైఫ్లో స్ట్రెస్ ఉండకూడదు అని అంటే ఏం చేయాలి అని అంటారు? స్ట్రెస్ ఉండాలి అని అన్నారు, బట్ ఓవర్ స్ట్రెస్ ఉండకూడదు అని అంటే ఏం చేయాలి? అతిగా స్ట్రెస్ ఉండకూడదు అనుకుంటే, సో ఫస్ట్ స్ట్రెస్ అతిగా ఉండకూడదు అని అనుకునే వాళ్ళు స్ట్రెస్ ఎందుకు వస్తుంది తెలుసుకోగలగాలి. స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు టైం అంటారు. ఎప్పుడైతే సమయం లిమిట్ పెట్టామో, 6 రన్లు 100 బాల్స్, స్ట్రెస్ ఉంటుందా? 100 బాల్లో ఎప్పుడైనా 6 రన్స్ కొట్టుకోవచ్చు, స్ట్రెస్ ఉండదు. 1 బాల్ 6 రన్స్, స్ట్రెస్ ఉంటుంది. రేపు మనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, రేపటికల్లా అని టైం లిమిట్ పెట్టగానే స్ట్రెస్ వస్తుంది. టైంని ఎప్పుడైతే తీసేసామో ఫ్యాక్టర్ల నుంచి, రేపు నాకు ఈ ఇయర్ నేను ఐఏఎస్కి గ్రూప్స్ క్వాలిఫై కాకపోతే అన్నా నాకు ఇంకా లైఫ్లో ఛాన్స్ ఉండదు అని అంటారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. లైఫ్లో ఛాన్స్ ఉండదు, ఏజ్ లిమిట్ అయిపోతుందో, లేకపోతే వాళ్ళకి మా ఫాదర్ సపోర్ట్ చేయరు, ఇంకా నాకు డబ్బులు కట్టరు అనే ఉంటారు. ఎప్పుడైతే టైం లిమిట్ పెట్టాడో స్ట్రెస్ వచ్చేస్తుంది. టైం లిమిట్ తీసేసి, నేను నాలెడ్జ్ కోసం చదువుతున్నా బాస్, ఖచ్చితంగా చదువుతా, గట్టిగా చదువుతా, రోజు చదువుతా, 18 గంటలు చదువుతా, నాకు సమయంతో పని లేదు, నేను నేర్చుకోవాలనుకుని నేర్చుకుంటా అన్నవాడికి స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ ఉండదు, ఫస్ట్ మాయమైపోతుంది. టైం ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ స్ట్రెస్. సో ఇప్పుడు స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే అతిగా టైంని పక్కన పెట్టాలి. నేను పని చేసుకుంటా, ఆ టైంని మేనేజ్ చేసుకుంటా, ఆ టైంని ఎక్కువ డిలే చేసి లాస్ట్ వరకు పీక్కుని లాస్ట్ వరకు వస్తే స్ట్రెస్ వస్తుంది. సంవత్సరం టైం ఇచ్చారు చదువుకోవడానికి, నేను లాస్ట్ వారం రోజులే చదువుతా అంటే స్ట్రెస్ వస్తుంది. న్యాచురల్, బాడీస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని తెలియక స్ట్రెస్ అంటాం. ఆఫీస్లో చాలామంది టాస్క్ వస్తుంది, వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ని లాస్ట్ వరకు ఈ కిట్టీ పార్టీలని అవన్నీ ఇవన్నీ అన్నీ చేసుకుని లాస్ట్కి వచ్చాక ఇంకా ఓవర్ నైట్ కూర్చొని వర్క్ చేస్తాం, విచ్ ఈస్ రాంగ్. బాడీ అడ్జస్ట్ కాదు, బాడీకి స్ట్రెస్ అంతా అన్వాంటెడ్ స్ట్రెస్ పెడితే ఫెయిల్ అయిపోతుంది. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్.
సో స్ట్రెస్ని తప్పించుకుంటూ ఉండాలంటే ఫస్ట్ ఫ్యాక్టర్ టైం. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, టైంని తీసేయాలి. నెక్స్ట్ ఈజ్ టాలెంట్, అంటే నీకు లేని టాలెంట్ను ఊహించుకుని నేను అవన్నీ చేసేయగలుగుతాను అని దిగినప్పుడు స్ట్రెస్ వస్తుంది. నాకు డ్యాన్స్ రాదు అయినా కూడా నేను డ్యాన్స్ గొప్పగా చేసేయాలి అని ఎప్పుడైతే దిగుతానో, నీ టాలెంట్ పెంచుకుంటూ వెళ్తే స్ట్రెస్ తగ్గుతుంది. నువ్వు ఎప్పుడైతే టాలెంట్ పెంచుకోకుండా ఊహించుకుంటుంటావు వాళ్ళ చేయొచ్చు నేను ఇలా చేయొచ్చు అని ఊహించుకుంటుంటావు, నీ టాలెంట్ తక్కువ ఉంది వెన్ కంపేర్ టు యువర్ సిచ్యువేషన్, స్ట్రెస్ వస్తుంది. టాలెంట్, సిచ్యువేషన్, ఈ రెండింటికి గ్యాప్ పెరిగినంతసేపు స్ట్రెస్ వస్తుంది. నువ్వు ఈరోజు నువ్వు ఎంసెట్లోనో నీట్లోనో ర్యాంక్ రావాలి, నీకు టాలెంట్ లేదు కానీ అయిపోవాలి రాదు, స్ట్రెస్ వస్తుంది. సో ఇంప్రూవ్ యువర్ టాలెంట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుందో, నీకు నీకు కానీ ఇతరుల ఎక్స్పెక్టేషన్ అన్నా కానీ ఎప్పుడైతే తీసుకుంటావో స్ట్రెస్ వస్తుంది, పెరుగుతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వెరీ ఈజీ. స్ట్రెస్ని మీరు చాలా చోట్ల చదివే ఉంటారు, నేను ఒకసారి రివిజన్ చేయిస్తున్నా మీకు. స్ట్రెస్ వస్తుంది నాకు, ఆలోచించుకోండి, ఏదో టైం ఉంటుంది, రేపటికల్లా అయిపోవాలి, రేపు బిజినెస్ సక్సెస్ అయిపోవాలి, ఎల్లుండి టైం తీసే, టైం ఫ్యాక్టర్ తీసే, అవ్వదు బై, నేను ఆరామ్సే చేసుకుంటూ వెళ్తా. నెంబర్ 1, ఠక్కుమని ఈక్వేషన్ మారిపోతుంది, టైం లేదు, మెల్లగా ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఆరామ్సే చే. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి యువర్ టాలెంట్. టాలెంట్ని పెంచుకుంటూ పోవాలి ఏదైనా కానీ, ఎవడు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, టాలెంట్ లేదా నీకు స్ట్రెస్ వచ్చి తీరుతుంది. ఓకే. థర్డ్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఇతరుల ఎక్స్పెక్టేషన్ కానీ నా నుంచి నా ఎక్స్పెక్టేషన్ కానీ, నేను ఫస్ట్ రావాలి అంత ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వు వర్క్ చేయి, నీకు ఏం రావాలి రిజల్ట్. మనకు పరమాత్ముడు సైతం చెప్పేశాడు, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించావా మిత్రమా, ఫట్ గేమ్ ఓవర్. సో అందుకని రిజల్ట్ ఆలోచించకు, రిజల్ట్ నేను చూస్తాను, నువ్వు నీ పని మీద చూడు, నీ పని మీద ఫోకస్ పెట్టు. వెరీ ఇంట్రికేట్ కనెక్టెడ్ ఉంటాయండి ఇవన్నీ, చాలా ఇంట్రికేట్ కనెక్టెడ్. మనం అది అర్థం చేసుకోక స్ట్రెస్లో పడతాం. చెప్పడం ఈజీ బాస్, చేయడం చాలా కష్టం అని ఎందుకంటారంటే, వీళ్ళు ఉన్నంత టైం వేస్ట్ చేసేసి లాస్ట్ మూమెంట్కి వచ్చాక ఇప్పుడు జరిగిపోవాలి అని టైం లిమిట్ వచ్చేసింది, టాలెంట్ లేదు, ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది, దీనివల్ల స్ట్రెస్ వచ్చి తీరుతుంది. ఇది బాగా అర్థం చేసుకుని దీన్ని ఎలిమినేట్ చేయగలిగితే స్ట్రెస్ రాకుండా ఉంటుంది. ఓకే. స్ట్రెస్ రావటం వల్ల ఎలాంటి నెగటివ్స్ ఉంటాయని అంటారు? బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుందండి, ప్రతి పార్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ డిస్ స్ట్రెస్, ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ యూ స్ట్రెస్, ప్రతి పార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యూ స్ట్రెస్ అంటే నేను ఒక 5 కేజీ డంబుల్ తీసి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఐఎమ్ ఇన్ యూ స్ట్రెస్, మంచిది, మజిల్ పెరుగుతుంది. ఒకటేసారి వెయిట్ లిఫ్ట్ చేస్తాను, నడుము పట్టుకుంటుంది, డిస్ట్రెస్. అలాగే ఒకేసారి నువ్వు ఎప్పుడైనా వర్క్ తీసుకుంటే ఎఫెక్ట్ ఎలా అవుతుందో అలా బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. తెలియకుండా హెడ్ ఏక్స్ వస్తాయి, తెలియకుండా నెక్ పెయిన్స్ వస్తాయి, తెలియకుండా కోపాలు వస్తాయి, ఇరిటబిలిటీ పెరుగుతుంది. ఊరికే మామూలు కాఫీ టీల విషయంలో కూడా గొడవపడి చేస్తారు ఇంట్లో, చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలు. అసలు ఎవరన్నా దూరం పడి చెప్తారు, ఏంట్రా దీని గురించి ఎవరన్నా గొడవపడతాడా అనిపిస్తుంది. బట్ యూ విల్ బీ అండర్ దట్. యాక్చువల్గా రీజన్ తెలియదు, నువ్వు ఏదో స్ట్రెస్లో ఇక్కడ గొడవ పడుతున్నావు అని తెలియదు, కానీ స్ట్రెస్ వల్ల ఇవన్నీ జరుగుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తెలియకుండా లోపల. స్ట్రెస్ పెరగడం వల్ల క్యాన్సర్స్ కూడా డయాగ్నోస్ చేస్తారు. ఇప్పుడు నా ఎవ్రీ డిసీజ్ రిలేటెడ్ స్ట్రెస్, ప్రతి డిసీజ్ నువ్వు స్ట్రెస్ని మేనేజ్ చేసుకోలేక, స్ట్రెస్ని ప్లేస్లో పెట్టలేక, యూ స్ట్రెస్ని కాస్త డిస్ట్రెస్ చేయడం వల్ల వస్తున్నాయి. ఇది ప్రూవ్డ్ ఇన్ ఎవ్రీ డిసీజ్. డిసీజ్ నేను అంటుంది ఫ్రాక్చర్స్ యాక్సిడెంట్స్ కాదు, డిసీజ్. ఇంకా వాటికి కూడా తీరుస్తుంది. యాక్చువల్లీ మన రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వడానికి కానీ, మనకు ఏదైనా ప్రాబ్లం రావడానికి కానీ స్ట్రెస్సే కారణము, నీ మైండ్లో ఉండే స్ట్రెస్సే కారణము అని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రాక్చర్లు, రోడ్డు మీద కాలు ఎరగడం కూడా నీ స్ట్రెస్కి రిలేటెడ్ అని ప్రూవ్ అవుతుంది ఇప్పుడు. ఇంకా నాట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బట్ ప్రూవ్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్. సో అందుకని స్ట్రెస్ని మనం అవాయిడ్ చేయాలి, ఆర్ స్ట్రెస్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకు? నీ ఆరోగ్యం మొత్తం ఆ స్ట్రెస్ చేతిలో పెట్టేస్తున్నాం. సో స్ట్రెస్ని డిస్ట్రెస్కి వెళ్లకుండా యూ స్ట్రెస్లో మెయింటైన్ చేస్తూ ఉండు. కొంచెం స్ట్రెస్ ఉండాలి. పిల్లలకి అలా నీ మధ్య మొత్తం తీసేస్తున్నాం. మీరు నమ్మరు, బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేది కూడా స్ట్రెస్ అయిపోతుంది పిల్లలకి. దట్స్ యూ స్ట్రెస్ ఉండాలి. నీ పుస్తకాలు నువ్వు మోసుకోవడం, నీ బ్యాగ్ నువ్వు మోసుకోవడం, 4 అడుగులు వేయడం, స్కూల్ దాకా నడిచి వెళ్ళడం చేయకపోతే వెరీ సాడ్ పార్ట్. నువ్వు ఎప్పుడైతే స్ట్రెస్ తీసేసావో నువ్వు ముడుచుకుపోయావు. పేరెంట్స్ కూడా ఇప్పుడు కొంతమంది అలానే, మా పిల్లలు అన్ని బుక్స్ ఎలా మోస్తారండి వాళ్ళు, మనుషులా లేకపోతే ఇదా అనుకుంటే రివర్స్లో మాట్లాడుతున్నారు చాలామంది వరకు. చాలా ట్రూ. ఎందుకంటున్నానంటే వీళ్ళు
మేము చాలా బెనిఫిట్ చేస్తున్నాం పిల్లలకి అని ఫీల్లో ఉంటున్నారు. బెనిఫిట్ చేయట్లేదు, గాజు బొమ్మలా పెంచి విరగొడుతున్నారు, తొందరగా విరిగిపోతారు. అలాంటి పిల్లలు, స్ట్రెస్ని ఫేస్ చేయలేని పిల్లలు ఎప్పుడూ చేయలేదు. వాళ్ళు స్ట్రెస్ ఫేస్, కొంతమంది పిల్లలు పేరెంట్స్ పోయి ఒంటరిగా ఉండి వాళ్ళు ఎంత గట్టిపడతారు తెలుసా, చాలా గట్టిపడతారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు. అలానే అందరు పేరెంట్స్ని పోమని లేకపోతే వాడిని బస్తాలు మోయించమని రాళ్ళు ఎత్తించమని కాదు, కామన్ సెన్స్ ఆలోచించి ఎవడనే చెప్తాడు, బస్తాలు మోయించమని పిల్లల్ని కొట్టమని కాదు. ఆ స్ట్రెస్ని యూ స్ట్రెస్ పెట్టాలి అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏది మాట్లాడినా అందులోంచి ఒక తిన్న లైన్ తప్పెతికి ఆ తప్పు మీద ఫోకస్ చేస్తారు. కాదు, అట్లా అనట్లేదు, పిల్లల్ని కొట్టమనట్లేదు, టార్చర్ పెట్టమనట్లేదు, కానీ యూ గివ్ దెమ్ స్ట్రెస్. స్ట్రెస్ పడితే ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్పించండి, అది తెలుసుకోండి. అది చాలా 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 ఇంపార్టెంట్. మీ ప్రేమతో పిల్లల్ని చంపద్దు. ఒక ఆయన నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఆయన ఓన్లీ మర్యాదతో చంపేస్తాడండి, ఓన్లీ మర్యాద. ఆయన ఇంటికి వెళ్తే కాఫీలు పెడతాడు, టీ పెట్టేస్తాడు, అన్నం పెట్టేస్తాడు, ఇంకేదో పెడతాడు, స్వీట్లు తెచ్చిస్తాడు. టూ మచ్ ఆఫ్ లవ్, అది చాలా చాలా డేంజరస్. అందుకని టూ మచ్ మర్యాద కానీ టూ మచ్ కానీ చేయకుండా ఒక లిమిట్లో పెట్టుకుంటే, ఒక లిమిట్లో మనం పిల్లలకి కనుక స్ట్రెస్ ఇవ్వగలుగుతుంటే చాలా చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. ఎప్పుడైతే ఆ టూ మచ్ స్ట్రెస్ అయిపోతుందో ప్రాబ్లం అవుతుంది. సో ఆ స్ట్రెస్ని స్లోగా ఇంట్రడ్యూస్ చేయడము, స్ట్రెస్ని ఇవ్వడము అండ్ ఆ స్ట్రెస్ని అలవాటు చేయడము, టాలెంట్ పెంచడము చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంతమంది పిల్లలకి ఏమైపోతుందంటే పేరెంట్స్ చెప్పే రీజన్స్ ఏంటంటే, మా వాడు ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్గా ఫీల్ అయ్యాడండి అందుకే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు, లేకపోతే ఖచ్చితంగా పాస్ అయ్యేవాళ్ళు, లేకపోతే స్ట్రెస్ వల్ల మేము కొన్ని మర్చిపోతున్నాం ఇలా చెప్తున్నారు. అదంతా నిజంగానే స్ట్రెస్ వల్ల ఇవన్నీ జరుగుతాయంటారా? కొంతమందికి డిజార్డర్ ఉంటుందండి, యాంగ్జైటీ డిజార్డర్. వాళ్ళు లేనిపోని ఊహించుకుని పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో బ్రతుకుతున్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది. క్లినికల్ డిజార్డర్స్ లేవని చెప్పట్లేదు, కానీ నిజంగా నువ్వు టైం లిమిట్ లేకుండా టాలెంట్ కనుక పెంచుకుంటూ పోతే, సంవత్సరం అంతా 12 మంత్స్ ఉంటే అందులో 6 మంత్స్ చదువుకున్న పిల్లవాడు స్ట్రెస్ ఉండదు. కానీ వాడు లాస్ట్ మూమెంట్లో చదివింది అర్థం కాక, అర్థం కాలేదు అని చెప్పుకోలేక వాడికి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో టెక్నిక్స్ చేయాలి. చాలామంది ఫోకస్ చేయి చదువు అంటాడు, ఎలా ఫోకస్ చేయాలో చెప్పండి, చెప్పరు. పేరెంట్స్కే తెలియదు ఎలా ఫోకస్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పు నాకు చూద్దాం. నాకు ఇంత మ్యాటర్, నేను 22 పుస్తకాలు నేను ఏకకాలంలో గుర్తుపెట్టుకోగలను, నువ్వు ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు? గుర్తుపెట్టుకోవచ్చు, బ్రెయిన్కి ఆ కెపాసిటీ ఉంది, గుర్తుపెట్టుకోవచ్చు. స్వామి వివేకానంద ఇట్లా ఫోకస్ అయితే బుక్లోకి ఇమ్మర్స్ అయిపోతాడు, అది పాసిబిలిటీ. టెక్నిక్స్ ఉంటాయంటారు? చాలా టెక్నిక్స్ ఉన్నాయి, మన గుర్తుపెట్టుకోవాల్సినవి లక్షల్లో టెక్నిక్స్ ఉన్నాయి. నీకు పై టెక్నిక్ అని, పిక్చర్ టెక్నిక్ అని, లింక్ టెక్నిక్ అని, సో మెనీ టెక్నిక్స్, అవి నేర్పించాం మనం. ఓ, చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ ఒక 20 వర్డ్స్ ఇచ్చామనుకోండి, ఆ 20 వర్డ్స్ని ఒక రూమ్లో డిఫరెంట్ ప్లేసెస్లో పెడుతున్నట్టు ఊహించుకోండి, ఆటోమేటిక్గా సీన్ అంతా గుర్తుంటుంది మనకి. మనకి సినిమాలు ఎందుకు బాగా గుర్తుంటాయంటే యు ఆర్ లివింగ్ దట్ సీన్. ఏది గుర్తుపెట్టుకోవాలనుకున్నా సరే ఆ సీన్ గుర్తుపెట్టుకోండి. మీరు యాపిల్, టమాటో, బ్రింజాల్, లేకపోతే కారు ఇట్లాంటివి ఏమైనా ఉంటే, నేను యాపిల్ తీసుకుని వంకాయల షాప్కి వెళ్ళి అని ర్యాండమ్గా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి. మన జీవితం మొత్తంలో ఇప్పుడు మీకు ఒక 20 ఏళ్ళు ఉంటే, జీవితం మొత్తంలో మీకు హార్డ్లీ గుర్తుండేవి 50 సీన్లు. ఎందుకు? దే ఆర్ ఐదర్ సర్ప్రైజ్, దే ఆర్ ఐదర్ ఆడియో విజువల్లీ క్లియర్. ఆడియో విజువల్గా అంటే చూడడానికి అండ్ వినిపించడానికి చాలా క్లియర్గా ఉన్నవి గుర్తుండిపోతాయి. సో పిల్లలు చేయాల్సిన పని అది. చదువుతున్నప్పుడు దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి, టఫెస్ట్ సబ్జెక్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఆలోచిస్తే సో మెనీ టెక్నిక్స్. మనం డెఫినెట్గా మెమరీ ఇంప్రూవ్మెంట్కి ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ చేద్దాం పిల్లలకి యూజ్ అయ్యేటట్టు. ఇప్పుడు స్కూల్స్లో కూడా నార్మల్గా ఎలా అయిపోతుందంటే, చెప్తే అర్థం కావట్లేదేమో అని చెప్పేసి ఇప్పుడు విజువలైజ్లో చూపిస్తున్నారు. విజువలైజ్లో చూపించడం అంటే వీళ్ళకి టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం పెంచేస్తున్నారు. నేనంటే విజువల్ చేసుకోమంటా. విజువలైజేషన్ ఈజ్ యూ సీయింగ్ ఇట్, యువర్ ఇన్ యువర్ ఇమాజినేషన్లో నువ్వు ఆ సీన్ ఎప్పుడైతే చూసుకుంటావో ఆటోమేటిక్గా బాగుంటుంది. ఆటోమేటిక్ గుర్తుంటాయి, చాలా విషయాలు గుర్తుంటాయి. సినిమా హీరోల పేర్లు లేకపోతే అలాంటివి గుర్తున్న వాడికి సబ్జెక్ట్ గుర్తుండకపోవడం అంటూ ఉండదు. దీనివల్ల ఏమవుతుంది, వాడు ఇనీషియల్గా అంతా చేయక లాస్ట్ మూమెంట్కి వచ్చేసి చేద్దాం అనుకునేసరికి స్ట్రెస్ పెరుగుతుంది. ఈ స్ట్రెస్ పెరగడానికి గల కారణము మనకి టైం ఇవ్వకపోవడము అండ్ బ్రెయిన్ లోపల కొన్ని ట్రాఫిక్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి, ఈ ట్రాఫిక్ హార్మోన్స్ వల్ల అడ్రినలిన్ రిలీజ్ అయ్యి వాటి వల్ల స్ట్రెస్ వస్తుంది. అందుకని ఆ రిలీజ్ కాకముందే, థ్రెటన్ లేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడే, మనకి మిలిటరీలో చెప్తారు ఇఫ్ యూ స్వెట్ ఆన్ ద గ్రౌండ్ యూ విల్ బ్లీడ్ లెస్ ఆన్ ద బ్యాటిల్ గ్రౌండ్ అని. యుద్ధం వచ్చేటప్పుడు నువ్వు రక్తం తక్కువ కారాలి అనుకుంటే నువ్వు ఇప్పుడు ఉన్నప్పుడే ప్రాక్టీస్ బాగా చేయండి.
స్వెట్ ఆన్ ద గ్రౌండ్. నువ్వు గ్రౌండ్లో కష్టపడి ప్రాక్టీస్ చేయి, కింద వాక్ చేయి, లేకపోతే జంప్స్ చేయి, హైట్ చేయి, స్వెట్ ఇక్కడ రావాలి. అప్పుడు యుద్ధ భూమిలో నీకు రక్తం రాకుండా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వార్ చేస్తున్నావు రక్తం రాకుండా ఉండాలంటే ఇప్పుడు గ్రౌండ్లో కష్టపడు. ఇది లాజిక్. నువ్వు ఇప్పుడు బాగా చదువుకుంటే ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ రాదు, ఆర్ వర్క్ టైంలో స్ట్రెస్ రాదు. నీకు వర్క్ ఏంటో తెలుసు, దానికి కావాల్సిన మెటీరియల్ ఉంది, స్లోగా అవగొట్టాలి మ్యాటర్. చదివింది గుర్తుపెట్టేసుకోవాలి, అనుకున్నది ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వీటికి టెక్నిక్స్ ఉంటాయి. ఇదే ఇంప్రూవ్మెంట్, అదే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు ప్యాకేజీల రూపంలో మార్కెట్లో అమ్ముకుంటున్నారు. నేను ఈజీ మెథడ్ ఫ్రీగా చెప్పేస్తున్నాను. ప్లీజ్ ప్రాక్టీస్ డైలీ. కొంచెం మెథడ్స్ ఉన్నాయి, మీకు అంత ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది, అంత ఎవ్రీథింగ్. ప్రాబ్లం ఏంటంటే మనం ప్రయత్నం చేయం, అటుగా ఆలోచించాం. ఈ రోజుల్లో మీరు గమనించి చూడండి ఒకసారి సరదాగా వెళ్ళి అనుకుంటూ ఏం రీల్సో, ఆ రీల్స్తో నువ్వు 2 రోజులు మొత్తం కంటిన్యూస్గా చూసినా కూడా 1 రూపాయి ఉపయోగం ఉండదు. ఆయన కూడా అలా, ఆ జోక్ ఇంకా నవ్వు కూడా, జోక్ ఫినిష్ కూడా కాదు, అది వెంటనే 10 మందికి ఫార్వర్డ్ చేసేసి నవ్వించాలి. ఆ జోక్ ఇంకా అర్థం కూడా అసలు ఇంకా వాడే చూసాడు జోక్ అనగానే ఫార్వర్డ్ చేస్తాడు ముందు. అలాంటి వరల్డ్లో, అంత డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి స్ట్రెస్ ఇస్ కామన్. అందుకే ఇప్పుడు స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో అమ్ముకుంటున్నాం. వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలంటే, బయటికి రావాలంటే 1 కారణము అవాయిడెన్స్ బిహేవియర్ ఉండకూడదు. అవాయిడెన్స్ బిహేవియర్ అంటే రేపున్న పని ఈరోజు చేయాల్సిన పని రేపటికి అని అవాయిడ్ చేయకూడదు. 1 అవాయిడెన్స్ బిహేవియర్ వచ్చిందంటే మాత్రం ప్రాబ్లం అలాగే ఉంటుంది, రోజు అయిపోతుంది అంతే, టైం వెళ్ళిపోతుంది. సో అవాయిడెన్స్ బిహేవియర్ని మానాలి. ఈ రోజు ఇప్పుడే అనుకున్నది ఇప్పుడే చేయాలి, ఏ వర్క్ని స్కిప్ చేయకూడదు. స్కిప్ చేయి, చాలా చాలా ఇంపార్టెంట్. కనిపించడం చాలా సింపులే, ఏ రోజు పని ఆ రోజు చేయి అని అనడం ఈజీ, కానీ చెయ్యండి ప్లీజ్. అది బాడీకి అలవాటు చేయండి ప్లీజ్. ఆ ఒక్క హ్యాబిట్తో 100 రోగాలను మనం తోసేచ్చిపోండి. రేపు ఎక్సర్సైజ్ చేస్తా, ఎల్లుండి మంచి రోజు చూసి నేను ఎక్సర్సైజ్ వాకింగ్ స్టార్ట్ చేస్తా. జనవరి 1 చూడండి, మొత్తం పార్కులన్నీ ఫుల్ ఉంటాయి, వాకింగ్ స్టార్ట్ చేస్తా. జనవరి 7 కల్లా ఖాళీ అయిపోతుంది, ఖాళీ. ఎందుకు అంటే ఇయర్ని మోటో ఏంటి అనగానే చాలా చేస్తాయి, అసలు వేడి తగ్గిపోవాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, అన్నీ ఉంటాయి. ఎందుకు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, యాక్చువల్గా 15th వరకు సంక్రాంతి తర్వాత నుంచి, లేకపోతే ఇంకోటి ఈ టైప్లో డోంట్. అవాయిడెన్స్ బిహేవియర్ ఈజ్ లీడింగ్ యూ టు స్ట్రెస్, దాట్ విల్ లీడ్ యూ టు డిజాస్టర్ ఇన్ యువర్ లైఫ్. అందుకని అవాయిడెన్స్ చేయకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన 3 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ అండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ యువర్ టాలెంట్. ఈ 3 ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్ స్ట్రెస్ లేని లైఫ్ వస్తుంది. స్ట్రెస్ లేని లైఫ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అవాయిడెన్స్ బిహేవియర్ వస్తుందో, రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకుంటే ఎల్లుండి ఎల్లుండి అవుతుంది, తర్వాత తర్వాత అని ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ పని కాదు కాబట్టి స్ట్రెస్ వస్తుంది. ఆటోమేటిక్ అది పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఫిజికల్ స్ట్రెస్ని పెంచి ఎక్సర్సైజ్. 90% ఇంక్రీజ్ ఇన్ హార్ట్ రేట్. మనకు 72 బీట్స్ పర్ మినిట్ హార్ట్ కొట్టుకుంటే 80 అనుకోండి, 100 వరకు హార్ట్ బీట్ అయ్యేటట్టుగా రోజుకి అట్లీస్ట్ 10 నిమిషాలు ఉండాలి. 100 వాకింగ్ ద్వారా కానీ, 150, 180 వాకింగ్ ద్వారా, లేకపోతే ఎక్సర్సైజ్ ద్వారా చెమటలు వచ్చేటట్టు యాక్టివేట్ కంపల్సరీగా. అంటే డబుల్ యువర్ హార్ట్ బీట్ చేసి తగ్గించాలి, చేసి తగ్గించాలి. అఫ్కోర్స్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు, అది అది డిస్క్లైమర్. అదర్ దాన్ దాట్ మామూలుగా ఉన్నవాళ్ళు, ఎప్పుడు అలా కూర్చునుండి ఏదైనా చేద్దాంలే లైఫ్లో ఏదైనా అయిపోదాంలే అని అనుకునేవాళ్ళు కంపల్సరీగా ముందు హార్ట్ రేట్ని పెంచేటట్టు ఎక్సర్సైజ్ చేయండి. ఫిజికల్ స్ట్రెస్ని పెంచండి. మెంటల్ స్ట్రెస్ని తగ్గించడానికి టూ మచ్ ఇన్ పాస్ట్, టూ మచ్ ఇన్ ప్రజెంట్ ఉన్నవాడు ఎప్పుడూ స్ట్రెస్సే. అదేదో జరిగితే, అదేదో అయితే, అదేదో అయితే, రేపు పొద్దున ఆడు కనుక డబ్బులు ఇచ్చేస్తే, ఇదని కనుక అయిపోతే అని ఎప్పుడైతే ఫ్యూచర్లోనూ పాస్ట్లోనూ ఉంటున్నాడో వాడికి ఎప్పుడు స్ట్రెస్. ఫ్యూచర్ పాస్ట్ కదా, ఇప్పుడు ఉన్న పనే నాకు, నాకు వాడు ఎవడో డబ్బులు తెచ్చిస్తాడు, తేడు తేడు. ఈరోజు నువ్వు ఏం చేయబోతున్నావు, ఈరోజు నీ పని ఏంటి, ఈరోజు నువ్వు నీ టాలెంట్ని ఏం పెంచుకుంటున్నావు, ఈరోజు సమయాన్ని ఎలా యూజ్ చేసుకున్నావు. దట్స్ ద బెస్ట్ మెథడ్. 1000 కోర్సులకు వెళ్ళినా, 1000 కోర్సులకు వెళ్ళినా ఇదే చెప్తాడు, ఇదే చెప్తాడు. ఇంకో 4-5 పేపర్లు ఇచ్చి రాసి క్లాప్స్ కొట్టించి చప్పట్లు కొట్టించి పరిచయాలు పెంచుతాడు తప్పితే ఏముండదు. సో యూ గెట్ డౌన్ అండ్ వర్క్, అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుతుంది. సో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో చూసినట్టు, స్ట్రెస్ వస్తే నెంబర్స్ కౌంట్ చేసుకోండి, లేకపోతే వెంకయాసనం చేయండి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. నిజంగా అవి వర్కౌట్ అవుతాయి అని అంటారు? అవి అప్పటికప్పుడే వర్కౌట్ అవుతాయి. అంటే ఆ క్షణంలో ఇప్పుడు నెంబర్లు కౌంట్ చేసాం, ఉల్టా నెంబర్లు కౌంట్ చేసాం, ఆ టైంకి బాగుంటుంది. ఓకే, మన సిచ్యువేషన్ మారలేదు, నువ్వు మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కి
ప్రసంగం చేయాలి అని కానీ చాలామంది కాళ్ళు వంగుతుంది. ప్రజెంటేషన్ ఏదైనా చేయాలంటే భయం వేస్తుంది, ఎగ్జామ్ ఉందంటే భయం వేస్తుంది, ఇంటర్వ్యూ ఉందంటే భయం వేస్తుంది, స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. అది ఆ టైంకి మాత్రమే నీకు మేనేజ్ చేస్తుంది. ఓకే, కానీ ఇది నువ్వు ప్రాక్టీస్ చేసుకోకపోతే, ఇది ఫస్ట్ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోకపోతే ఎప్పుడు ప్రాబ్లం. సో అందుకని మనము యోగా కానీ మెడిటేషన్ కానీ నార్మల్ టైంలో చేస్తే నీకు ఎలాంటి స్టేజ్ టైంలో ఉన్నప్పుడో, లేకపోతే పర్ఫామ్ చేయాల్సినప్పుడో, లేకపోతే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడో, ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడో స్ట్రెస్ రాకుండా ఉంటుంది. సో రెగ్యులర్ టైంలో ప్రాక్టీస్ చేసిన వాడికి అది హెల్ప్ అవుతుంది. సడన్గా అప్పటికప్పుడు ఏమీ కాదు, కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టండి అంటాడు, ఇంపాసిబుల్, లెక్క పెట్టడం ఇంకా తెక్కెక్కువైపోతుంది. ఎవరన్నా కోపం వచ్చినప్పుడు నువ్వు అస్సలు మాట్లాడుకోవడం, ఆ కోపం లోపల రగిలిపోతాడు. సో అది అది ఆ టైంకి హెల్ప్ చేయడానికి నువ్వు ప్రాక్టీస్ చేసుకుని ఉంటే హెల్ప్ అవుతుంది. లేకపోతే ఇదంతా సమ్ కైండ్ ఆఫ్ జిమిక్ చేయాలి కాబట్టి ఆ గిమ్మిక్ల కోసం చేస్తారు, కానీ అప్పటికప్పుడు యూజ్ అవుతుంది, తర్వాత కాదు. డిజార్డర్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది, అంటే అది యాంగ్జైటీ డిజార్డర్గా మారిపోయి స్ట్రెస్ఫుల్ డిజార్డర్గా ఉన్నవాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది రోజువారీగా మనకు ఉపయోగపడదు, ఎవ్రీ టైం అంకెల్ లెక్క పెట్టు కూర్చోలేము. సో అందుకని ప్రాక్టీస్ వెల్ బిఫోర్ దెన్ ఆన్ ద స్క్రీన్, ఆన్ ద టైమ్, ఆన్ ద స్టేజ్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతాం. సో స్ట్రెస్ అలా నెంబర్లతోనూ వాటితోనూ తగ్గేది కాదు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ట్రిగర్డ్ ఇన్ ద బ్రెయిన్, నీ బాడీ లోపల అడ్రినలిన్ ప్రొడ్యూస్ అయిపోయింది. అడ్రినలిన్ ప్రొడ్యూస్ అయ్యింది అంటే కాన్స్టెంట్గా అవుతుంది. మనకి జింక పులిని చూసి భయపడి పరిగెట్టడానికి కావాల్సిన అడ్రినలిన్ మన రూమ్లో మన కంప్యూటర్ స్క్రీన్ ముందు వస్తుంది మనకి, ఎందుకంటే లేనిపోని నా బాస్ రేపు నన్ను ఏమైనా తిడితే అని ఈరోజు నువ్వు అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేసేసుకుంటున్నావు. ఆ స్ట్రెస్ హార్మోన్స్ నువ్వు ఇప్పుడే ప్రొడ్యూస్ చేసేస్తున్నావు, ఎప్పుడు ఏమీ జరగలేదు, అక్కడ ఏ సీను లేదు, ఇంకా నువ్వు ఇంకా చదువుకోవాల్సిన టైం ఉంది. ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే అనేది ఆలోచించుకుంది, అందుకే పాస్ట్ అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేసేస్తున్నావు. అలా కాన్స్టెంట్గా హార్మోన్ వచ్చినప్పుడు నీ బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అండ్ దాని నుంచి బయటకు పడడం చాలా చాలా కష్టం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యు అవాయిడ్ దోస్ టూ థింగ్స్. ముందే ఇప్పుడే నేను స్ట్రెస్ అయిపోయి నేను ప్రొడ్యూస్ చేసుకోను, నాకు అది అవసరం లేదు, నేను ఐ విల్ రైట్ నౌ ఐ వర్క్ ఆన్ టుడేస్ టైం, ఈ క్షణంలో ఎప్పుడు కూడా ఈ క్షణంలో స్ట్రెస్ లేదు రైట్ నౌ. అందుకే లివ్ ఇన్ ద ప్రజెంట్, లివ్ ఇన్ ద నౌ అని ఎందుకంటారంటే ఈ క్షణంలో స్ట్రెస్ ఉండదు. ఈ క్షణం నువ్వు ఊహించుకుంటే అంటే నా బాస్ తిడతాడేమో అని ఫ్యూచర్లో గురించి, కానీ అప్పుడు వాడు ఎట్లా అన్నాడ్రా అన్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. లాస్ట్ ఇయర్ నేను ఫెయిల్ అయ్యాను, ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఫెయిల్ అయిపోతానేమో అన్న స్ట్రెస్. ఈ క్షణంలో యాక్చువల్లీ స్ట్రెస్ లేదు. అందుకే ద పవర్ ఆఫ్ నౌ ఈజ్ సో బ్యూటిఫుల్. ఈ క్షణం బ్రతకడం నేర్చుకోవాలి. అది ఫస్ట్లో ఈ క్షణం ఎట్లా బతుకుతాం రబ్బయ్య అని అనిపిస్తుంది, ఒక్కసారి ఈ క్షణం అనే బ్యూటిఫుల్ టైంని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, స్ట్రెస్ అనేది చాలామందికి కూడా మాకు తెలుసులే అని అనుకుంటారు, కానీ ఆ మెయిన్ ట్రిగ్గర్ పాయింట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో. సో ఇది వాళ్ళ ఎపిసోడ్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు కనిపిస్తాం. కీప్ వాచింగ్ ఎన్హెచ్టీవీ. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.